నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన క్షేత్ర పాలకునికి మార్గం కరువు. భైరవస్వామి ఆలయానికి రహదారి లేక భక్తుల ఇక్కట్లు. మూగజీవాల రక్షణ సంరక్షణలో ఓ కుటుంబం. శునకాల సమక్షంలో చాటుకున్న మానవత్వం. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు ప్రజలు. తొమ్మిది పది ఇంటర్ తరగతుల ప్రారంభానికి సన్నాహం. 21 నుంచి ప్రారంభించేందుకు కసరత్తు. కరోనా అన్లాక్ తర్వాత పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు. 40 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్ధం. ఇక వార్తల వివరాలు చూద్దాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. అయితే ప్రతి దేవస్థానానికి ఉన్నట్లే ఈ క్షేత్రానికి కూడా ఒక క్షేత్ర పాలకుడు ఉన్నాడు. ఆయనే భైరవస్వామి. సింహాచల స్వామివారి యాత్ర చేయదలిచిన భక్తులు ముందుగా భైరవస్వామి దర్శనం చేసుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అయితే అంత ముఖ్యమైన స్వామివారి ఆలయానికి వెళ్లడానికి మార్గం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్వరువ చక్రవర్తుల కాలంలో ఈ ప్రాంతంలో లక్ష్మీ నృసింహస్వామివారు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. క్షేత్రంగా అవతరించింది మాత్రం 3వ శతాబ్దం అని కొందరు, కాదు కాదు 9వ శతాబ్దం అని మరికొందరు వాదనలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. స్వామివారి క్షేత్రం వెలిసినప్పటి నుండి ఇక్కడ క్షేత్రపాలకుడైన భైరవస్వామి ఆలయం కూడా వెలిసింది. సింహాచలం నుండి సొంచం వెళ్లే మార్గంలో రోడ్డుకు 1200 మీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంది. ఈ యాత్ర చేయువారు ముందుగా వరహ పుష్కరంలో స్నానమాచరించి భైరవ స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం తొలిపావంచ వద్ద స్వామివారిని కొలిచి అక్కడి నుండి మెట్ల మార్గం ద్వారా లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శనం చేసుకోవడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. పూర్వకాలంలో గుర్రపు బండిపై వచ్చి భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేవారు. అయితే ఈ కిలోమీటర్ పొడవున కొండ ప్రాంతంలో రాళ్లు తేలిపోయి ఉన్న మట్టి రోడ్లో అరణ్య ప్రాంతానికి వెళుతున్నట్లు ఉంటుంది ఈ మార్గం. ఈ రోడ్డు మార్గం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఈ ప్రాంతం అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండడంతో రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించనులేదని దేవాదాయ వర్గాలు చెబుతున్నాయి. అమావాస్య వచ్చిందంటే భైరవస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి కూడా భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయానికి సరైన మార్గం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేసి భక్తుల కష్టాలు తీరుస్తారని ఆశిద్దాం. మానవ సేవే మాధవ సేవ. మరి మూగజీవాలకు సేవ చేస్తే అది పరమాత్మ సేవ అందామా? కాదు కాదు, అంతకుమించి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సేవను చేస్తూ శునకాల పెంపకం కోసం ఒక కుటుంబం మొత్తం వారి జీవితాలని అంకితం చేస్తున్నారు. విశాఖ నగర నడిబొడ్డున లింగాల సత్యనారాయణ కుటుంబం గత 20 సంవత్సరాలుగా సుమారు 60 వీధి కుక్కల పోషణ సంరక్షణ చేస్తున్నారు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు వెచ్చించి మూగజీవాలను రక్షిస్తున్న వీరి కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. ఇంటి విద్యుత్, నీటి సరఫరా కట్ చేశారు. అనునిత్యం తాగుబోతులు, రౌడీ మొక్కల అరాచకాలు తప్పడం లేదు. తక్షణమే ప్రభుత్వం తమని గుర్తించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. పోర్ట్ క్వార్టర్స్లో పోర్టు ఉద్యోగి లింగాల సత్యనారాయణ తన భార్య, ముగ్గురు కుమార్తెలతో నివాసముంటున్నారు. వీరికి మూగజీవాలంటే ప్రాణం. ఎంత ప్రాణమంటే కుమార్తెలు ముగ్గురు ఉన్నత చదువులు చదివినప్పటికీ సమయం మొత్తం కుక్కల సంరక్షణకే కేటాయిస్తున్నారు. సుమారు 20 సంవత్సరాలుగా వీధి కుక్కల పోషణ సంరక్షణ చేస్తున్న వీరిపై పిడుగుపడినట్లు తక్షణమే నివాసం ఖాళీ చేయాలంటూ ఆదేశాలు. మాట వినలేదని వీరి ఇంటి విద్యుత్, వాటర్ కనెక్షన్ తొలగించారు.
ఇదేమిటని అడిగినందుకు 50,000 రూపాయలు కరెంటు బిల్ బకాయిలు చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి లైట్లే వీరికి ఇంటి దీపాలు, నీటికోసం తిప్పలు. చాలా దూరం నుంచి తెచ్చుకోవలసిన పరిస్థితి. ఇన్ని బాధలు పడుతూనే కుక్కల పోషణ చేయడం చూసిన వారెవరికైనా హృదయం చెలించిపోతుంది. నేను పోర్ట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. కళాసీగా జాయిన్ అయ్యి క్లాస్ 1 ఆఫీసర్గా రిటైర్ అయ్యి రిటైర్మెంట్ అయిపోయి ఇప్పటికి 6వ సంవత్సరం సార్. ఈ క్వార్టర్స్లోనే ఉంటున్నాను. ఈ కుక్కలు అంటే మాకు ఈ మోగజీవాలంటే ఎక్కడైనా దెబ్బ తగిలినవి, కాలు చేయి పడిపోయినవి, నడుము పడిపోయినవి, పిల్లలు ఎక్కడ చూసినా గోనుసంచి తీసుకెళ్ళి దాంట్లో మోసుకొని వచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి ఇవాళ రోజులు ఎలాంటివంటే ఒక కుక్కకు పెట్టాలంటే 100 రూపాయలు, మనిషికి 50 రూపాయలు అవుతుంది, వాళ్ళకి 200 అవుతుంది. ఆ పరిస్థితుల్లో మేము తీసుకొచ్చి నా పిల్లలు, నాకు 3 ఆడపిల్లలు సార్, నా పిల్లల కన్నా ఈ కుక్క పిల్లలు మాకు ఎక్కువ ఇష్టం, నాకు నా కూతుళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా. ఇకపోతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రేక్షకులకి మాకు ఎక్కడ ఉండడానికి ఇల్లు దొరకట్లేదు, ఇవ్వలేదు. మా డబ్బంతా అయిపోయి ఇట్లకే అయిపోయింది. మాకు ఎక్కడైనా ఇల్లు ఎవరైనా సరే ముందుకొచ్చి సహాయం చేస్తే మాకు అంతకన్నా భగవంతుడు ఎవరూ లేరని చెప్పేసి, వాళ్లే భగవంతుడు అని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుక్కలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి పోర్టస్లో ఈ 8 బ్లాక్లో 20 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇక్కడే వచ్చి ఆ కుక్కలు పెంచుతాను, ఇలాగే ఉన్నాం. నా పిల్లలకి చాలా ఇష్టం సార్, నాకు నా భార్యకి పిల్లలందరికీ కూడా ఈ కుక్కలంటే ప్రాణం. ఇప్పుడు మేము వదలము, మీరు రిటైర్ అయిపోయిన మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా మనందరం కలిపే ఉంటాము, మనందరం కలిపే చేస్తాము అని చెప్పేశారు. అయితే అలాగేనమ్మా, మీ ఇష్టం, మీరు ఎలాగైతే ఆ కుక్కలు కూడా అలాగే పెంచుదామమ్మా, అలాగే ఉంటాను నేను కూడా మీకు సపోర్ట్ చేసి, మీ వెనకతల మీ అమ్మ నేను అందరం ఉంటాం, మీరు ఎవరు బాధపడద్దు అని చెబుతూ, మాకు కరెంటు కూడా 8 మంత్స్ నుంచి లేదు సార్, వాటర్ లేదు, అయినా ఈ చీకటి గదిలోనే వీధి లైట్లలోనూ అలాగుంటలో ఎక్కడో 2 కిలోమీటర్లు వెళ్ళి వాటర్ అది తెచ్చుకొని అలా బ్రతుకుతాను సార్. దయించి మీరు అందరూ అర్థం చేసుకొని ఈ మూగజీవాలకి సహకరించండి, అదే మేము కోరుతున్నాం సార్. మీకు రుణపడి ఉంటాం సార్ జీవితాంతం. కుక్కల పోషణ సంరక్షణ వీరికి ఆర్థిక భారంగా తయారైంది. ప్రతిరోజు 15 కేజీల బియ్యం వంట వండాలి. ఉదయాన్నే వేడి గంజి, తరువాత పెరుగన్నం, ఆపై కూరగాయలతో భోజనం పెడుతున్నారు. వారానికి 2 రోజులు మాంసాహారం, పాలకైతే లెక్కలేకుండా వెచ్చించాలి. వారానికొకసారి కుక్కలన్నింటికీ ఖరీదైన సబ్బు, షాంపూలతో స్నానం చేయిస్తారు. వ్యాక్సిన్లకు, ఏదైనా రోగాలకు లక్షల్లో ఖర్చవుతోంది. కుక్కలు తరచూ మొరుగుతుండడంతో రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదని ACTకి తెలిపారు. దీనికి తోడు శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్స్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి మోగజీవాల రక్షణకు సరైన వసతి కల్పిస్తారని, ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిద్దాం. విశ్వాసం, ఈ పేరుకు మరో పేరే శునకం. అంటే విశ్వాసంగా పడుండేది మోగజీవాలైన శునకాలే. అయితే ఈ శునకాల పరిస్థితి ఇప్పుడు నగరంలో చాలా దయనీయంగా తయారైంది. అంటే స్ట్రీట్ డాగ్స్గా పిలువబడే ఈ కుక్కల్ని చేరదీసేవాళ్ళు కానీ పోషణ చూసేవాళ్ళు కానీ కరువయ్యారు. అయితే దీని పరిస్థితుల్లో విశాఖ నగరంలో మనం చూసుకున్నట్టయితే పోర్టు క్వార్టర్స్లో, అంటే పోర్టు రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక ఆయన వీటిని పర్యవేక్షిస్తూ, అంటే 20 సంవత్సరాలుగా వీటికి సేవలు అందిస్తూ ఇదే తన జీవితంగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కూడా అంటే వీటితోనే మా జీవితం అంకితం అంటూ తెలుపుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే, అంటే వాటర్ కట్ చేశారు, కరెంటు కట్ చేశారు, తక్షణమే ఖాళీ చేసిపోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. వీళ్ళు పోర్టు క్వార్టర్స్లోనే ఉంటూ, ఆయన పోర్టులో ఉద్యోగం చేసుకుంటూ పోర్టు క్వార్టర్స్లో నివాసం ఉంటూ ఈ కుక్కలను అయితే పోషణ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వీరి మీద కనీస కర్కశం లేకుండా, అంటే విద్యుత్ కట్ చేయడం అంటే చాలా దయనీయ పరిస్థితి. ఇలాంటి విశాఖ నగర నడిబొడ్డులో ఇలాంటి రాక్షసత్వమైన విధానం అమలవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు మనకి. దీని మీద తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వీళ్ళకి న్యాయం చేసి తగిన క్వార్టర్స్ ఏర్పాటు చేసి ఈ మూగ జీవాలను పరిరక్షణ చేస్తున్న వీళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని అయితే ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్, ACTV న్యూస్. జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో ప్రజలకు కాస్త ఊరట లభించినట్లయింది. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పెరగడం, పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 325 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,749కి, మృతుల సంఖ్య 339కి చేరింది. జిల్లాపై కరోనా కనికరం చూపుతోంది. కొద్ది రోజులుగా కాస్త స్పీడు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. కేసులు, మరణాల నమోదులో నెమ్మదించడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. మరోపక్క డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పెరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తాజాగా 325 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,749కు, మృతుల సంఖ్య 339కు చేరింది. మన్యంలో 27, ఆరిలోవలో 17, అనంతగిరిలో 10, జీకే వీధిలో 8, హుక్కుంపేటలో 4, చింతపల్లిలో 4, పెదబయలులో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. కరోనా కారణంగా దాదాపు 6 నెలలుగా మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నెల 21 నుంచి 9, 10 ఇంటర్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో విద్యార్థులకు ఇష్టమైతేనే తరగతులకు హాజరయ్యే వెసులుబాటు కల్పించింది. లేదంటే ఇళ్లలోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వినే ఆప్షన్ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 21 నుంచి 9, 10 ఇంటర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న విద్యాసంస్థలను మాత్రమే తెరవాలని అందులో స్పష్టంగా పేర్కొంది. అలాగే విద్యార్థులకు ఇష్టమైతేనే తరగతులకు హాజరయ్యే వెసులుబాటు కల్పించింది. లేదంటే ఇళ్లలోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వినే ఆప్షన్ ఇచ్చింది. తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి సమ్మతిని తెలిపే రాతపూర్వక లేఖను విద్యార్థులు ఆయా విద్యాలయాల యాజమాన్యాలకు సమర్పించాలని పేర్కొంది. విద్యాసంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వాలు నిర్వాహకులకు కూడా మార్గదర్శకాలను జారీ చేశాయి. తరగతి గదులతో పాటు విద్యార్థులు, సిబ్బంది ఉపయోగించే అన్ని ప్రదేశాలను విధిగా శానిటైజ్ చేయించాలని, ఒకవేళ ఏదైనా విద్యాసంస్థను క్వారంటైన్ సెంటర్గా వాడితే పరిసరాలన్నింటినీ 100% శానిటైజ్ చేయాలని సూచించింది. తరగతులకు హాజరు కావాలా లేదా ఇళ్ల నుంచే ఆన్లైన్ పాఠాలు వినాలా వంటివి ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలివేయాలని సూచించింది. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. చేతులు శుభ్రం చేసుకోవడానికి విద్యార్థులు, సిబ్బందికి సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. స్టాఫ్ గది, కార్యాలయం, మెస్, గ్రంథాలయం, కేఫెటేరియాల్లో భౌతిక దూరం పాటించేలా చూడాలి. విద్యార్థి, టీచర్ మధ్య ఇంటరాక్షన్ కోసం ఆరుబయట లేదంటే చెట్ల కింద క్లాసులు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. వెంటిలేషన్ సరిగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రిని ఒకరికొకరు మార్చుకునేందుకు అనుమతించరాదు. ప్రయోగశాలల్లోకి తక్కువ మందిని మాత్రమే అనుమతించాలి. తరగతులు, ప్రయోగశాలల్లో విద్యార్థులు తాకే పాత్రలన్నింటినీ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి. ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని వినియోగించాలని సూచించింది. ఈ స్కూలు పిల్లల్ని 9వ తరగతి నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు అనుమతి తీసుకొని స్కూల్లో రప్పించమని ఏర్పాటు చేయమని చెప్తున్నారు. ఒకళ్ళు రాలేని పక్షంలో ఆన్లైన్ క్లాసులకైనా ఉండండి అని అంటున్నారు. అది ఒంట్లో బాగోపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే జాయిన్ చేసుకునే సౌకర్యం లేనప్పుడు, మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా అనారోగ్యం వస్తే దానికి బాధ్యతలు ఎవరు? తల్లిదండ్రుల మీద తోసేస్తే ఎలాగా? అమ్మో, వాడు 20,000 రూపాయలు పెట్టి ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి సెల్ కొనుక్కోలేక స్కూల్ పెడుతున్నారు కదని స్కూల్కి పంపించేస్తారు. స్కూల్కి వెళ్ళకపోతే మళ్ళీ హాజరు లేదనో. ఎందుకంటే ఇప్పుడు టీచర్ల పరిస్థితి కూడా ఆగమగోచరంగా ఉంది. వారు వాళ్ళకి ఏదైనా చెప్తారేమో. స్కూల్ పిల్లలు హాజరు పంచండి అంటే వాళ్ళ బాధలు ఆలపడతారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రభుత్వం వహిస్తాం. పిల్లలు స్కూలుకు పంపించండి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం హ్యాపీగా చదువుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లు అవ్వాల్సింది, ఆపేశారు. వచ్చే సంవత్సరం పెట్టుకుందాం అన్నారు ఎలక్షన్. అలాగే ఒక్క విద్యా సంవత్సరము పోవటం వల్ల పిల్లలకి నష్టపోయేది ఏమీ లేదు. చక్కగా విజ్ఞానం ఉంది, టీవీలో చెప్తారు, అన్నీ చేస్తారు. అన్ని రకాల పరీక్షలు కూడా ఒక్క సంవత్సరం పాటు వాయిదా వేసి కొత్త విద్యా సంవత్సరం నుంచి, అంటే రాబోయే జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చదువుకునే పిల్లల తండ్రిగా చెప్తున్నాను. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే శాఖ మరో 40 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి ఈ నెల 21 నుంచి అందుబాటులోకి వస్తాయి. వీటితో కరోనా తర్వాత పట్టాలెక్కనున్న రైళ్ల సంఖ్య 350కి చేరుకోనుంది.
భారతీయ రైల్వే మరో 40 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి పట్టాలెక్కనున్నాయి. రైల్వే శాఖ వీటిని క్లోన్ స్పెషల్ ట్రైన్స్ గా పేర్కొంది. ఇవి అందుబాటులోకి వస్తే కరోనా తర్వాత పట్టాలెక్కే రైళ్ల సంఖ్య 350కు చేరుకోనుంది. ఇప్పటికే మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని ట్రైన్స్, జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సెప్టెంబర్ 12 నుంచి 80 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రూట్లలో కొన్ని రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ రూట్లలో మాత్రమే కొత్తగా ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవన్నీ రిజర్వ్డ్ ట్రైన్సే. అంటే ప్రయాణికులు 10 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్టేషన్లలో మాత్రమే ఈ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి. భారతీయ రైల్వే కొత్తగా ప్రకటించిన 40 రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విశాఖ నగరంలో గత వారం రోజులుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 55 వార్డ్ ధర్మానగర్ రామాలయంలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కణితి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు విజయలక్ష్మి మాట్లాడారు. నరేంద్ర మోడీ దేశం గర్వించదగ్గ నేత అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట ఈరోజు ఏదో ఒక కార్యక్రమం చేయటం జరుగుతుంది. అంటే సుమారు ఒక వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవుడి గుళ్ళో పూజ చేసి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేమందరూ కూడా పూజ చేయటం జరిగింది. ప్రధానమంత్రి ఈ భారతదేశానికి ప్రధానిగా ఉండటము నరేంద్ర మోడీ గారు భారతీయులు చేసుకున్న అదృష్టము. అదొకటే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు, అలాగే ప్రపంచంలో ఉన్న భారతీయుడు కూడా సగర్వంగా ఈరోజు మేము భారతీయులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇతర దేశాల్లో కూడా. దానికి కారణం నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఇతర దేశాలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడంలో కూడా ఆయన అత్యద్భుతమైన ప్రదర్శన మనకి చూపించడం జరిగింది. మనందరి అదృశ్యము కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సురక్షితంగా పరిపాలించడానికి వారు చేస్తున్న కృషికి మనము అభినందన తెలియజేసుకుంటున్నాం. నా పేరు కణితి విజయలక్ష్మి, 55 కార్పొరేటర్ అభ్యర్థిని. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా దేశంలో పలు చోట్ల ఆయన జన్మదిన వేడుకలు చాలా నిరాడంబరంగా జరుపుతున్నారు. ఈ రామాలయంలో ప్రతి రామాలయంలో ఆయన కోసం పూజలు చేసి ప్రసాదాలు పంచుతూ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి మేలు జరగాలని రాముని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పూజలు అర్చనలు చేస్తున్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వేయించేసి ఈ రామాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలందరూ పాల్గొన్నారు. కళాబంధు శివశక్తి పరాయణులు టి సుబ్బరామరెడ్డి జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పి రమణికుమారి, పార్టీ నాయకులు వజ్జిపర్తి శ్రీనివాస్, పార్టీ సేవాదళ నాయకులు బమ్మిడి గంగాధర్లు బర్త్డే కేక్ కట్ చేసి సుబ్బరామరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమణికుమారి మాట్లాడుతూ, అజాతశత్రువు కళాబంధు సుబ్బరామరెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు మా ప్రీతమ నాయకులు, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, పూర్వ రాజ్యసభ ఎంపీ అయినటువంటి కళాబంధు పేదల పెన్నిది, నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఎవరు నాకు ఈ పని అవ్వలేదు అనేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక
ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సుబ్బిరామరెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కార్యాలయంలో విశాఖపట్నంలో నాయకులు సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గడిచిన 30 ఏళ్లుగా సుబ్బిరామరెడ్డి గారు విశాఖపట్నానికి చేసినటువంటి సేవలు ఎంతేనేమండి. ఆయనకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన ఎప్పుడూ కూడా నేనున్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నుగా ఎప్పుడూ ఉన్నారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినం మేము ఒక పండగ రూపంలో విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం మాకు ఆనవాయితీ. ఈరోజు కోవిడ్ కారణంగా ఆయన రాలేకపోవడం, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సుబ్బిరామరెడ్డి గారి పుట్టినరోజు మా కాంగ్రెస్ శ్రేణులకు ఒక పండగ రోజు అని చెప్పి ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సుబ్బిరామరెడ్డి గారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో మరింత కాలం సుఖంగా ఉండాలి. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా 14 వార్డులో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో సీతమ్మధార శ్రీప్రకాష్ స్కూల్ నుంచి పోర్టు స్టేడియం ఈస్ట్ గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు కేకే రాజు, చొక్కాకల వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రాజు, కేకే రాజు మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన అజెండాగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మహిళా సాధికారత కోసం, మహిళా స్వావలంబన కోసం, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, మహిళల్ని అన్ని రంగాల్లోని కూడా, మహిళలకు అన్ని రంగాల్లోని కూడా 50% పైగా రిజర్వేషన్ కల్పించి ఈరోజు మహిళలందరి హృదయాల్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదరుడిగా తెరగని ముద్ర వేయడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వినూత్నంగా ఈ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలతో ఒక స్నేహపూర్వక పోటీ ఉండే విధంగా ఈ వారోత్సవాల్లో రాష్ట్రంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలబడాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాల్ని చాలా ఒక పద్ధతి ప్రకారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. పాలాభిషేకాలు, మహిళలతో ర్యాలీలు, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరిందో వారందరితో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి వారి యొక్క వ్యాపారానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవడంతో పాటు మొన్న 4 రోజుల క్రితం 2 రోజుల క్రితం 24వ వార్డులో కూడా చేయడం జరిగింది. వారి యొక్క వ్యాపారానికి కూడా మేము ప్రోత్సాహం ఇస్తాం. మాకు వారు ఏదైతే వ్యాపారాలు ఉన్నారో మహిళలకి మాకున్న సర్కిల్స్ ద్వారా మేము వారి వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడతామని మహిళలందరూ కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఆయన చేసిన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా డ్వాక్రా రుణమాఫీ ప్రకటించారు. దానిలో భాగంగా మొన్న వైఎస్ఆర్ ఆసరా పేరు పెట్టి మొన్న మొదటి విడతగా మీ అందరికీ రుణమాఫీ చేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా రాబో రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలకాలం మన ముఖ్యమంత్రిగా. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జాడేది అంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో కనపడడం లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కనపడకపోవడం శోచనీయమన్నారు. ప్రజలు బీజేపీని గెలిపించకపోయినా తాను అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు గంటా శ్రీనివాసరావు ప్రజలకు తగిన బుద్ధి చెప్పారని హేళన చేశారు. ఎవరు పుట్టినరోజులు కూడా పెద్ద ఆర్భాటంగా ఎక్కడా ఉండదు. మనం చూస్తున్నాం, మనం విశాఖపట్నంలోనే చూస్తున్నాం, ప్రతి చోట కూడా హోర్డింగ్స్ తోటి నిండిపోయి ఉంటాయి. వాళ్ళకి అభిమానంతో చేస్తారా లేకపోతే బలవంతంగా చేస్తారా అనేది ప్రజలకే తెలియాలి. ఇదివరకు మన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు అయితే, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ చూసినా మొత్తం పేపర్ నిండా అదే హోర్డింగ్స్, గంటా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి బలవంతంగా వేయించుకునేవారు మన ఎమ్మెల్యే గారు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ కనపడలేదు. ఈ నియోజకవర్గంలో మనం ఎంతో భారతీయ జనతా పార్టీ తరఫున 5 సంవత్సరాల కాలము కూడా మా పార్టీ నాయకులతో పాటు కలిపి ఎన్నో సేవా కార్యక్రమాలు అవనివ్వండి, లేకపోతే నియోజకవర్గం అభివృద్ధి గురించి 5 ఇయర్స్ మేమంతా పనిచేసాము.
కానీ ఇప్పుడు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మచ్చుకి కూడా శాంపుల్గా కూడా కనపడటం లేదు నియోజకవర్గంలో. కాబట్టి మరి ప్రజలు వారి మీద అభిమానంతో వేశారు, మా మీద వ్యతిరేకతతో మమ్మల్ని బయటికి పంపించారు. కాబట్టి మేము చేయగలిగింది ఏమీ లేదు. మేము మాకు చేతనైన సహాయం ప్రజలకి మమ్మల్ని బయటికి పంపించినప్పటికీ కూడా వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎప్పుడు అవసరమైనా సరే మేము ముందుండి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. మాట మీద నిలబడే ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్ అన్నారు. పెందుర్తి మండలం చింతగంట్ల పంచాయతీ పరిధిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ, ఎన్నికల హామీకి కట్టుబడి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేసిన ఘనత కూడా జగన్దేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇవాళ జై జగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మరి నినదిస్తూ, మరి అదేవిధంగా బాలాభిషేకాలు చేయడం కానీ, మరి పూల వర్షాలు కురిపించడం కానీ మనందరం కూడా చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ, మరి ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాల్లో సుమారుగా 90% పైచిలక హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ, ప్రజలకు కష్టకాలంలో అండగా ఉంటూ, ఈ కరోనా కష్ట సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఎంతగా అతలాకుతలమైన అయిపోయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వేటిని కూడా వెనక్కి తీసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటువంటి విధంగా, మరి కరోనా సమయంలో నెలకు 2 సార్లు రేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మన ఇచ్చినటువంటి చేయూత కార్యక్రమం, ఇవాళ ఆసరా కార్యక్రమం, వాహన మిత్ర కార్యక్రమం, చేదోడి కార్యక్రమం, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ కూడా వాళ్ళకి మేలు చేసేటువంటి విధంగా, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ కరోనా కష్ట సమయంలో వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకునేటువంటి విధంగా మరి ఎంత ఆలోచన చేసి ఎంత మంచి ఒక కొత్త సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ, మరి వాళ్ళ గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని పూలతో హారంతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తల. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మద్దెలపాలెం సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. రైతులకు సరఫరా చేసే ఉచిత విద్యుత్కు మీటర్లు అమర్చడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మణి, జగన్ తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి 10 మందిలో ఒకరికి ఉద్యోగం పోయింది. వాళ్ళకి నేరుగా నగదు బదిలీ చేయాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మొద్దు. పోలీసులు, సిబిఐ అక్రమ దుర్వినియోగం ఆపాలి. అలాగే పిఎం కేర్ ఫండ్స్ రాష్ట్రాలకు పంచాలి. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్టీ బకాయిలు చెల్లించాలి. ఇలాంటి సమస్యలన్నిటి మీద పార్లమెంట్లో చర్చించాలి. పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ కొనసాగాలి అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క విషయం దాంట్లో చర్చ జరగట్లేదు. మొత్తం రైతుల్ని సర్వనాశనం చేసే 3 ఆర్డినెన్సులు తెచ్చారు. దాని మీద చర్చ జరగటం లేదు. అసలు ఆ పార్లమెంటుకి ప్రజలకి ఏమైనా సంబంధం ఉందా లేదా? పార్లమెంట్లో ప్రజల సమస్యలు చర్చిస్తారా లేదా? ఈ దేశంలో పేద ప్రజలను ఆదుకుంటారా లేదా అన్నది ప్రశ్నించడం కోసం మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇప్పటికైనా పార్లమెంట్లో ప్రజల సమస్యలను చర్చించాలి. ప్రజలకి, రాష్ట్రాలకి, ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడాలి అని చెప్పి మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏయూ పీజీ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సైన్స్ కోర్సులతో పాటు ఆర్ట్స్లో ఎకనమిక్స్, ఇంగ్లీష్, ఫైన్ ఆర్ట్స్, హిందీ, సంస్కృతం, ఆంథ్రోపాలజీ, యోగా కోర్సులకు ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అలాగే కామర్స్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, చరిత్ర, ఆర్కియాలజీ, హెచ్ఆర్ఎం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, సంగీతం, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, థియేటర్ ఆర్ట్స్, విమెన్ స్టడీస్, సోషియాలజీ, హెచ్ఆర్డి, లా పరీక్షలు వచ్చే నెల 7 నుంచి, బీఈడి పరీక్షలు అక్టోబర్ 8 నుంచి జరుగుతాయి. నగరంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 42 వార్డు చాకలిగడ్డలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి శ్రీనుల ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి
బర్త్డే కేక్ కట్ చేసి ఎంవీవీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, మహిళా సాధికారితే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వాటిలో ప్రముఖమైనది వైఎస్ఆర్ ఆసరా పథకమని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా కేకే రాజు గారి యొక్క ఆదేశాల మేరకు 42వ వార్డు ఈ చాకలపేట ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తిగా నెరవేర్చి ఈ 15 నెలల కాలంలో ఇవాళ మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేస్తాననేటువంటి ఆయన యొక్క కార్యక్రమంలో భాగంగా పొదుపు సంఘాల యొక్క అందరికీ కూడా రుణాల యొక్క వడ్డీ మాఫీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో బసేటువంటి కార్యక్రమాన్ని కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన జగనన్న ప్రవేశపెట్టిన ఆసరా పథకానికి అందరూ అన్నారు వారోత్సవాలు చేసుకోమని జగన్ గారు ఆదేశించడం జరిగింది. పార్టీ ఆఫీస్ నుండి మాకు అదే ఆదేశాలు వచ్చాయి. కానీ ఇక్కడ ప్రజలను చూస్తుంటే వారోత్సవాలు కాదు మాసోత్సవాలు చేసుకోమంటున్నారు. నెలంతా పండగ జరుపుతే బాగున్నట్టుగా అంత ఆశతో ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి ఎంత సంతోషం కుదిరిందో మరి ఎంత సంతోషం అనిపిస్తుందో ఈరోజు మీ సభకు వస్తుంటే ఎక్కడైనా మీటింగ్కి వెళ్తాడో మాకు తెలుస్తుంది. స్వతహాగా వచ్చి వాళ్ళ కృతజ్ఞత భావాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారంటే స్వతహాగా చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం. విశాఖ నగర నడిబొడ్డున ఉన్న పోర్ట్ క్వార్టర్స్ లో అసాంఘిక కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయి. ఆకతాయిల అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నా పట్టించుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం ఆకురవడీలకు డ్రగ్స్ వంటి వ్యసనపరులకు అడ్డాగా మారింది. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మద్యం సేవించడం, గంజాయి, డ్రగ్స్ వాడే ముఠాలకు ప్రధాన స్థావరంగా పోర్ట్ క్వార్టర్స్ దర్శనమిస్తున్నాయి. అమ్మాయిలను ఎరవేసి తీసుకొచ్చి సెక్సువల్ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు. రౌడీ మోకలు అరాచకాలు చేస్తుండటంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సింహాద్రియప్పన క్షేత్రపాలకునికి మార్గం కరువు. భైరవస్వామి ఆలయానికి రహదారి లేక భక్తుల ఇక్కట్లు. మూగజీవాల రక్షణ సంరక్షణలో ఓ కుటుంబం. శునకాల సమక్షంలో చాటుకున్న మానవత్వం. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, ప్రజలు. తొమ్మిది, పది ఇంటర్ తరగతుల ప్రారంభానికి సన్నాహం. 21 నుంచి ప్రారంభించేందుకు కసరత్తు. కరోనా అన్లాక్ తర్వాత పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు. 40 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్ధం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.